ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమ గల మా తండ్రి దేవ మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన భాగ్యానికి వదనాలు చిన్ననాటి నుండి పిల్లలకు ప్రతి తల్లితండ్రి లోక సంబంధమైన విద్యను అభ్యసింపజేయాలని గంటలు 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 లోక సంబంధమైన పాఠాలే వినిపిస్తున్నారు కానీ మీ గుర్చినటువంటి పాఠాలు వినాలి అని అలాగే వినాలి అని కూర్చున్నప్పుడు లేచినప్పుడు పండుకున్నప్పుడు త్రావు నడిచినప్పుడు మీ మాటలే వినాలనని మీరు కోరుకున్న మీ కోరుకున్న కోరికలన్నింటినీ సాతాను భంగపరిచి మీ పిల్లలను లోకజ్ఞానము ఈ జీవితకాలము కోసము మాత్రమే ఆలోచింపజేసింది ఇలాంటి మీ పిల్లలను మీ మహా జ్ఞానాన్ని నేర్చుకోవాలి మీ మాటలే వినాలి అని దివారాత్రము ధ్యానించాలని మరి ఈ తరంలో డైరెక్టర్ గారి సంకల్పం మేరకు తండ్రి అనేకులు మరి వినడానికి మరి జైశాలి డాట్ టీవీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీ మాటలు నేర్పించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యానికి వందనాలి బ్లాకర్నాలు పరిశీలి పరిశీలించి పరిశోధించగలటట్టు సహాయం చేయండి యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని పిల్లరా అపోస్తుల కార్యములు ప్రతి ఆదివారం మనం సాయంత్రం ఆరు గంటలకు నేర్చుకుంటున్నాం మూడో వచనంలో కొన్ని వచనాలు మనం చూసాం ఆయన శ్రమపడిన తర్వాత నలభై దినముల వరకు వారికి అగపడుచు యేసుక్రీస్తు వారు శిలవ మీద నుండి మరి ఆయన సమాధిలో పెట్టిన తరువాత భూమి మీద యేసుక్రీస్తు వారు నలభై దినాల వరకు వాళ్ళకి కనిపిస్తున్నారు అలా కనిపిస్తూ ఏం చెప్పారంటే దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించు యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు బోధించారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా దేవుని రాజ్య విషయములను బోధించారట ఏవని యేసుక్రీస్తు వారు బోధించారు శిష్యులకి దేవుని రాజ్య విషయమును గుర్చి బోధించుచు అంటే రాజ్యం కోసం మళ్ళీ శిష్యులకు ఏమని గుర్తు చేసి ఉంటారు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి మాటలు మళ్ళీ శిష్యులకు ఆయన గుర్తు చేశారు ఎందుకంటే రాజ్యము పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు వారు ఆయన బోధ బోధించక ముందటి నుండి మరి బాప్తి యోహాను కూడా ఆయన ప్రారంభించారు ఎందుకంటే మార్గము సరళం చేయడానికి వచ్చారు కనుక ఆయన కూడా ఏమన్నారు మతేశ్వార్త మూడో అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది రెండు వేల సంవత్సరాల క్రితం బాప్తిహాను గారు పరలోకరాజ్యము సమీపించి ఉన్నది పొందినని పొందిడని అరణ్యముల్లో ప్రకటించి పరలోక రాజ్యము సమీపిస్తుంది మనస్సు పొందండి ఇంతవరకు మీకు ఇష్టమైనట్టుగా మీరు బ్రతికారు మీకు ఇష్టమైనట్టు దొంగతనము అర్హత్య వ్యభిచారము ఎన్నో మీరు చేసుకుంటూ ఇదే జీవితం అని అనుకుంటూ మీ గురించి మీరు బ్రతకరు కదా ఇంకా మారండి మీరు మనస్సు పొందండి మీ గురించి బ్రతుకుతున్న మీరు దేవుని కోసం బ్రతకాలి ఇది మనస్సు లోకంలో అందరూ తమ కోసమే బ్రతుకుతారు పుడతారు చదువుకుంటారు మరి ఉద్యోగం సంపాదించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలకి అంటారు లోకంలో అన్నింటినీ అనిపిస్తారు తమ కోసమే బ్రతుకుతారు తమ కుటుంబీకుల కోసమే బ్రతుకుతారు ఇలా బ్రతుకుతున్నటువంటి మనుషులు మారిపోండి మనస్సు పొందండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ఆ రాజ్యములో ఎలాంటి వాళ్ళు ఉండాలో బాప్తి వ్యూహాన్తో ప్రారంభించారు ఆయన సేమ్ ఇదే మాటలు నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చినకి వచ్చేసరికి అప్పటి నుండి యేసుక్రీస్తు వారు కూడా బాప్తి వ్యూహాన్ తర్వాత కూడా పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు కనుక మారు మనసు పొందుడని చెప్పొచ్చు ప్రకటింప మొదలు పెట్టను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ఆ రాజ్యము దగ్గరకు వచ్చేసింది పరలోకరాజ్యము సమీపించి ఉన్నది పరలోకంలో ఉండవలసిన వారు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే మారు మనస్సు పొందేటటువంటి వాళ్ళు ఇంకా దేవుని కోసమే బ్రతికేవాళ్ళు నా మొట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావు అయితే లాభం అనుకునేవారు ఎవడూ తన కోసము బ్రతకడు దేవుని కోసమే బ్రతుకుతారు నేను ఇంకా దేవుని ఇష్టాన్ని నెరవేర్చటకే వచ్చాను ఇక మిగిలినటువంటి ఈ జీవితం ఇంక నేను నా కోసం నేను ఉపయోగించుకోను బాప్తివము పొందినది మొదలుకొని మనుషులు ఇంకా తమ కొరకు బ్రతకకుండా దేవుని కోసమే బ్రతకాలి మీరు మారు మనస్సు పొందాలి ఆ దినములలో అయితే దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు ఆ కాలములో మీరు మీకు ఇష్టమైనట్టుగా మీరు జీవించారు మీరు మీకు ఇష్టమైనట్టుగా మీ జీవితకాలం ముందు మీకు ఇష్టమైనట్టుగా మీరు సుఖాలు అనుభవించారు ఆ రోజైతే నేను వదిలేశాను మిమ్మల్ని కానీ ఇప్పుడు మీరు మారుమనస్సు పొందండి ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే యేసుక్రీస్తు వారు బోధ ప్రారంభించినప్పుడు కూడా ఏమని అంటున్నారంటే పరలోక రాజ్యం ఉన్నది కనుక మారుమనస్ పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను మారుమనస్ పొందని మీరు దేవుని రాజ్యం సమీపిస్తుంది మరి యేసుక్రీస్తు వారు దేవుని రాజ్య విషయముని గురించి బోధించుచు అంటే అంటే దేవుని రాజ్యం వస్తుందని బోధించారు యేసుక్రీస్తు వారు అలా బోధిస్తూ 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 ఎన్నో అధ్యాయాలకు వెళ్ళిపోయేసరికి లోకాసు వార్తలో లోకాసు వార్త పదిహేడు రాజ్యాంగం ఇరవై ఇరవై ఒకటి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిన అడిగినప్పుడు ఆగోండి ఈయన పరలోక దేవుని రాజ్యం సమీపిస్తుంది 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 అని అంటే పరిశీలన అడిగేశారట దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చిన పరిస్థితిలో ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు చూసారా అంటే ఎరుసలేము పైనుండి దిగుతుంది నూతన ఎరుసలేము పైనుండి కిందకు దిగుతుంది దేవుని రాజ్యం పైనుండి వస్తుంది ఆయన ఎవరెవరినో వెంట పెట్టుకొని వస్తాడు ఇలాంటివి చాలా మంది బోధించేశారు ఇప్పుడు కూడా క్రైస్తవులు కానీ ఏసుక్రీస్తు వారు అంటున్నారు దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది చూసారా ఎప్పుడు వస్త రాజ్యం అంటున్నారు ఆ రోజు వారు ఆ రోజు అంటే ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది మీ మధ్యనే ఉంది సమీపించింది మీ మధ్యనే ఉంది ఎవరు దేవుని రాజ్యము ఏది దేవుని రాజ్యము దేవుని రాజ్యము ఎప్పుడు ఏర్పరచబడింది ఎలా ఏర్పరచబడుతుంది ఎలా దేవుని రాజ్యం వస్తుంది ఇవన్నీ యేసుక్రీస్తు వారు ఈ అపోస్తులందరికీ కూర్చోబెట్టి చెబుతున్నారు నలభై దినాలు చనిపోయి తిరిగి ఇచ్చిన తర్వాత నలభై దినములు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను కూర్చి బోధించుచు గో దేవుని రాజ్యం ప్రారంభించబడుతుంది ఆ రాజ్యం ఎలా ఉండాలో తెలుసా ఆ రాజ్యంలోకి చేరాలంటే ఎలా చేరాలో తెలుసా ఆ రాజ్యంలోకి చేరాలంటే ఇలా చేరాలి ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ విధంగా ప్రవేశించాలి మీరు ఎలా ప్రవేశపెడతారంటే ఆయన రాజ్యంలోనికి ఎలాగ మీరు ప్రజలను రప్పించుకుంటారంటే మీరు ప్రకటించండి మనస్సు పొందమని చెప్పండి మారుమనస్సును పొందిన తరువాత ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలని చెప్పండి ఈ బాప్తిసం పొందినటువంటి వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు ఆ రాజ్యంలో మీరు ఏం చేయాలంటే ఆ పుస్తల బోధ సావాసము ప్రార్థన చేయుట మరి రొట్టి విరిచిట సువార్త కార్యక్రమాలు అనేకమైనటువంటి సువార్తను గుర్చినటువంటి దేవుని గూర్చినటువంటి దేవుని రాజ్యమును గుర్చినటువంటి ప్రకటనలు ఇవన్నీ మీరు చెయ్యాలి అగో దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది ఒకటి ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చను దేవుని రాజ్యం ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది అక్కడే ఉంది అనకూడదు దేవుని రాజ్యము దేవుని రాజ్యము ఒకే ఒక దగ్గర ఉందనుకోకండి దేవుని రాజ్యం ఇక్కడే ఉందని అనుకోకండి దేవుని అని ఎక్కడని అక్కడని చెప్ప వీలు పడదు ఎందుకంటే ఎవరెవరైతే క్రీస్తు నామమ్మను బాప్తిజం పొందుతారో వాళ్ళే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు తులసి పత్రిక అధ్యాయం రాజ్యాన్ని పదమూడవచ్చునం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశను ఆ దేవుని కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది నువ్వు బాప్తిజం పొంది పాపాలు క్షమింపబడిపోయి అంటే నీకు ఈ పాప క్షమాపణ ఎప్పుడు కలిగింది నువ్వు బాప్తిసం పొందినప్పుడు అంటే దేవుని నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఎందులోకి వచ్చేసావు నువ్వు దేవుని రాజ్యంలోనికి వచ్చావు పదమూడు ఆయన మన అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను తన కుమారుని యొక్క రాజ్యము క్రీస్తు సామ్రాజ్యము క్రీస్తు సామ్రాజ్యం అది సంఘము ప్రియన దేవుని పిల్లరా దేవుని రాజ్యము ప్రత్యేకముగా రాదు ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అక్కడని ఎక్కడని చెప్ప వీలు పడదు బాప్తివము పొందిన వారు ఎక్కడెక్కడైతే ఉంటారో అది దేవుని రాజ్యం వాళ్ళే దేవుని రాజ్యం అది ఎక్కడెక్కడ ఉన్నారు ప్రపంచములో ఎంతమంది బాప్తివం పొందుతున్నారు ఎంతమంది మరి మారు మనస్సు పొందారు ఎంతమంది దేవుని కోసం బ్రతుకుతున్నారు ఎక్కడెక్కడున్నారు ప్రపంచంలో ఇండియాలో ఎక్కడెక్కడున్నారు మహారాష్ట్రలో ఉన్నారు మరి ఒక కర్ణాటకలో ఉన్నారు ఒక తమిళనాడులో ఉన్నారు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అలాగే ప్రపంచంలో మరి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా నెట చూస్తున్నటువంటి వాళ్ళు ప్రపంచ అన్ని దేశాలలో ఉన్నారు ఎక్క ఎక్కడని చెప్తాం ఎక్కడ దేవుని రాజ్యము ఎక్కడని అక్కడని చెప్ప వీలు పడదు దేవుని రాజ్యం అంటే ఏదో స్పెషల్గా ఉంటుందని ఏదో పారలోకం నుండి పైనుండి ఏదో ఇలాగ దిగుతుందని అది నూతనమైన ఎరుసలేమని అదే దేవుని రాజ్యం అని అలా మీరు అనుకోకండి దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నదని మొదటి శతాబ్దములోనే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు అంటే దేవుని రాజ్యం ఉందది దేవుని రాజ్యం వచ్చేసింది లోకా పదకొండు పదిహేడు ఇరవై ఒకటి ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం ఈ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో అదిగో అక్కడ చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చను అగో అక్కడుంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఇక్కడే ఉందని అనుకోకండి దేవుని రాజ్యంలోనికి ఎవరైతే మరి బాప్తిస్వము ద్వారా ప్రవేశిస్తారో ఇలా బాప్తిస్వం ద్వారా ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడుంది ప్రపంచ అన్ని దేశాలలో ఉంది దేవుని రాజ్యం ప్రపంచమంతా దేవుని రాజ్యం ఉంది యేసును నమ్ముకొని నిర్జమగా బైబిల్ ప్రకారంగా నడుచుకుంటున్నటువంటి ప్రతి వారు దేవుని రాజ్యము అది ఎక్కడుంది ఎక్కడుందా అక్కడుందా ఎక్కడుంది ఒక దగ్గరని చెప్పలేము అంటే దేవుని రాజ్యం అంటే ఎవరో కాదు దేవుని రాజ్యము మనుషులే దేవుని రాజ్యము మనమే మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసాను ఆ రాజ్యంలోనికి మనం వచ్చేసాము ఆ యేసుక్రీస్తువారు రాజుగా ఉన్నారు ఆ రాజుగారికి మనం మనమంతా రాజ్యంగా ఉన్నాం మన చట్టం బైబిలు మనమంతా ఆయన సామ్రాజ్యంలో ప్రజలం గ్రంథం ఐదో అధ్యాయము గ్రంథం ఐదో అధ్యాయము పదే వచ్చినం ఆ పెద్దలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని నీవా గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు ఆ ముద్రలను విప్పుటకు యోగ్యుడు గనుక నీవు వధింపబడినవాడు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి నువ్వు ప్రతి వంశ ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే భాషలు మాట్లాడేవారు ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రతి ప్రజలు ప్రతి ప్రజలోను ప్రతి జనము ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను దేవుని కొరకు మనుషులను కొని దేవునికి వారిని ఒక రాజ్యం ఆ దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులను యాజకులను గాను చేసి అంటే రాజ్యం వచ్చేసింది ఆ రాజ్యంలో రాజులున్నారు ఆ రాజ్యంలో యాజకులున్నారు మేము అందులో ఎవరెవరు వచ్చారు ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ అంటే ప్రతి భాషలో ఉన్నోడు క్రైస్తవుడు అయిపోతున్నాడు ప్రతి జనంలో ఉన్నవాడు క్రైస్తువులు అయిపోతున్నారు ప్రతి వంశంలో ఉన్నవాడు క్రైస్తువులు అయిపోతున్నాడు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భాషలోను వంశములోను ప్రజలలోను ప్రతి వారు దేవుని రాజ్యములోనికి వచ్చేసారన్నమాట అంటే దేవుని రాజ్యములో మరి సకల భాషలలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు అమెరికా వాళ్ళు ఉన్నారు జపాన్లో ఉన్నవారు ఉన్నారు చైనాలో ఉన్నవారు ఉన్నారు మరి అరబ్ దేశాల్లో ఉన్నవారు ఉన్నారు ఎన్ని దేశాలు ఉన్నాయో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో ఎన్ని వంశాలు అయితే ఉన్నాయో మొత్తం అందరూ కూడా వచ్చేస్తుంటారు వాళ్ళందరినీ కూడా దేవుని రాజ్యంలోనికి మీరు తీసుకొని రావాలి పేతురు యాను భర్తలోమియా తోమా మొత్తం మీ అందరూ దేవుని రాజ్యముల విషయముల గురించి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారట ఎలా దేవుని రాజ్యం మీ మధ్యకి వస్తుందంటే ఆ రాజ్యంలోనికి ఎలా చేర్చాలి అంటే మారు మనస్సు ఎవరైతే పొందుతారో అలాంటి వారికి మీరు బాప్తీసం ఇవ్వండి బాప్తీసం ఇచ్చిన ప్రతి వారు యేసు సామ్రాజ్యంలోనికి వచ్చేస్తారు ఆ నీ రాజ్యంలోనికి వచ్చేసిన తర్వాత ఈ రాజ్యంలో ఉన్నవారందరూ ఎలాంటి వాళ్ళే ఉంటారంటే మారు మనస్సు పొందిన వాళ్ళు ఇంకా వా తమ కోసమే రతకరు దేవుని కోసం బ్రతికేవాళ్ళు ఏసు దేవుని కోసం బ్రతికాడు అపోస్తలు దేవుని కోసం బ్రతికారు ఆ రాజ్యంలోనికి వచ్చినటువంటి ప్రతి వారు ఏమైపోతారంటే ఇంకా ఇక నుండి ఇంక మేము ఎంతవరకు ఏదో మేము మా గురించి బ్రతకాలనుకున్నాం కానీ లేదు బ్రదర్ ఇంక మేము దేవుని కోసం బ్రతుకుతాను అని అనుకునేటటువంటి వాళ్ళు వచ్చేస్తారు అందుకే సాయంత్రం పూట ఆదివారం మీరు క్లాస్కి వస్తారు అందుకే శనివారం మీరు క్లాస్కి వస్తారు నిజముగా మీరే దేవుని రాజ్యం నిజముగా దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు మీరే 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 ఈ సాయంత్రం పుట్టు ఉన్నవాళ్ళే మరి ఉదయం వచ్చిన వాళ్ళు అనేకులు ప్రవేశింపజలు సాయంత్రం రారు పోయారు వాళ్ళు అందరూ పోయారు అపోస్తల బోధ సహవాసము రొట్టె వీర్చిట ప్రార్థన చేయుట ఆయన రాజ్యములో ఆ రాజ్యంలో ఉన్నవాళ్ళు ఇవన్నీ పాటించాలి ఇవన్నీ చెయ్యాలి ఇలా కూడుకోవాలి ఇలాగా సహవాసం చేయాలి ఇగో మీరు ఎలా నడిపించాలో అపోస్తల్లోరా మొత్తం అపోస్తులు కేశవ క్రీస్తు వారు చెప్తున్నారు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించు ఇక ఆయన రాజ్యం ఇలా ప్రారంభ చూపిస్తాం ఎలా ప్రారంభమవుతుందో తెలుసా అని మొత్తం అపోస్తులు చెప్తున్నారు అది పెందుకోస్తూ పండుగ నాడు జరిగింది మనకు నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది అది అది పెందుకోస్త పండుగ నాడు ఈ పేతురుగారి పాప మరి బోధ ద్వారా మూడు వేల మంది బాప్తిసం పొంది దేవుని రాజ్యములోనికి ప్రారంభించారు మరి ప్రవేశించారు ఈ రాజ్యంలోనికి ఎలా ప్రవేశించారంటే ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమాన్ యొక్క రాజ్య నివాసులను చేశాను అంటే ఈ రాజ్యంలోనికి వచ్చేసారనమాట మరి ఆ రోజు సంఘం అంతా ఏమైంది చిరస్థిరాస్తులు అమ్మేశారు అన్నిటిని వారు వారి అక్కల కొలతో పంచిపెట్టేస్తున్నారు వారు ప్రతిదినము దేవాలయంలో కూడు కూడుకుంటున్నారు మరి వారందరూ ఏకముగా ఉండి మరి ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూడుకుంచు మరి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు కనుక దేవుని రాజ్యం అంటే ఏదో ప్రత్యేకముగా వస్తుంది దేవుని రాజ్యం అంటే ఏదో స్పెషల్గా ఉంటుంది అనుకోకండి దేవుని రాజ్యం ఎవరు కాదు మీరే ఈ రాజ్యంలో మీరే రాజులు మీరే యాచకులు మొదట పేదరు రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినము మొదట పేరు రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినము అయితే మీరు అయితే మీరు ఆశ్చర్యకరమైన నున్న మీరు ఆశ్చర్యకరమైన పిలిచిన వాణి గుణాతి నిమిత్తము ఏర్పరచబడిన వంశము ఏర్పరచబడిన వంశము మీరు ఏర్పరచబడిన వంశం మీది వంశం మంది 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 ఏ వంశం నందమూరి వంశం కాదు దేవుని వంశము ఏర్పరచబడిన వంశము రాజులేని యాజక సమూహమును ఏర్పరచబడిన వంశము దేవుని వంశము దేవుని కుటుంబము మన దేవుని కుటుంబము అలా చెప్పుకోవాలా మాదండి మా ఇంటి పేరు ఏ అండి మా ఇంటి పేరు పి అండి మా ఇంటి పేరు ఎస్ అండి మా ఇంటి పేరు కే అండి మా ఇంటి పేరు ఎం అండి ఇలాంటివన్నీ చెప్పకూడదు ఏమన్నా మీద ఏ వంశం అండి మీది ఏ వంశం అంటే మాదా ఏదో చెప్పకూడదు కే అని ఎస్ అని జడ్డని ఏవో చెప్పకూడదు మీదేముండీ మాది వంశం ములపర్తి వంశం అండి ఎమ్మండి అని అనకూడదు అర్థమైందా ములపరత వంశ వంశం పాడ ఏమి లేదు ఏ ఇవన్నీ చెత్త చెత్త అండి ఇవన్నీ చెత్త ఎవడో బుద్ధి లేనివాడు పెట్టాడు ఇవన్నీ ఎవడెవడో వాళ్ళ వాళ్ళ పేర్లు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వాళ్ళ వంశాలు నిలబెట్టుకోవాలని ఎవడో పెట్టించాడండి ఈ అనేది అందుకే నాకు వచ్చింది ఎం జాన్స్ పెట్టారు అందుకే ఎంజాన్స్ అంటే పీకేసి కింగ్ జాన్స్ పెట్టరు అని అనండి అంటాను అంతే కదండి ఎం జాన్స్ పెట్టరు ఏంటండి నేను ములపర్తి ఏమైనా బాగుందన్న ఇంటి పేరు అసే ఇంక లేదు అండి ఏదో కొంతమంది ఇంటి పేర్లు చెప్పండి బస్ బాగోవండి మరి చాలా దరిద్రంగా ఉంటాయి అండి మేము ఒకసారి పిలిచామండి ఒక ఆవిడ్ని ఏం పేరు అండి అంటే ఇంటి పేరు పీతల ఓర్ నాయన పీతల పీతల పండుగొప్ప కొర్రమేను గిడిసి ఏమైనా బాగుంటుందండి కోనేము మాంసం చేపలు ఎండి చేప ఏమైనా అది ఏమైనా ఏమైనా బాగుందండి అది ఏమైనా బాగుందండి నేను కూడా నండి నిజంగా డైరెక్టర్ గారు బోధ విన్న తర్వాత ఒకటే అనుకుని ఈ మూలపత్తి ఇది ఇది మూల ఉంది ఇది దరిద్రంగా ఉంది ఇది ఎలా పెట్టారు మా నాన్నకి అప్పటికి తెలివితేటలు లేనట్టు ఉంది ఇది కంటిన్యూ అయిపోయింది నాకు కంటిన్యూ అయిపోయింది అని చీ నాకు చాలా ఆశయం వేసిందండి డైరెక్టర్ గారు కన్నాను ఎవరో సుందర పుట్టినప్పుడు బావా ఎందుకో మరి నాకు ఈ ఈ పేరు కాదు కానీ మీ పేరు పెట్టేస్తాను పిడి సుందరరావు అని పెట్టేస్తాను అన్న ఎలాగన్నాను ఇదే పేరు ఇలా కంటిన్యూ చేస్తాను వద్దున ఆయన పి అనేది తీసి దేవసుందర్రా మా నాన్న నాకు అలాగే పెట్టారు దేవసుందర్ అని అనేసి ఈ పి ఇంక తీసి అని అనేసారు అప్పటికి నాకు ఇంకా లైట్లు ఎలాగలేదు అప్పుడు అనుకున్నా అయితే దేవసుందర్ అంతే అది అలాగే పెట్టాను వీడు బాబు పొందితే ఏమవుతాడు కింగ్ అవుతాడు అంతేనా బాప్తి పొంది ఏమవుతాడు క్రైస్తవుడు అవుతాడు క్రైస్తవుడు అయితే ఏమవుతాడు క్రైస్తవుడు అయితేనే ఇవి వస్తావు అవుతావు నువ్వు ఎప్పుడు ఎప్పుడు రాజు అవుతావు చిన్నప్పుడు బాలరాజు కూడా కాదు బాలరాజు లేదు పాడు లేదు ఏమి లేదు నువ్వు నువ్వు ఎప్పుడు రాజు అవుతావు బాప్తిష్టం పొందితేనే నువ్వు రాజువి లేకపోతే ఒక సామాన్యుడు అంతే నువ్వు బాప్తిష్టం పొందావంటే అంటే కింగ్ కింగ్ అంతే రాజులు రాజులు యాజకులు దేవుని రాజ్య విషయమును గుర్చి బోధించుచు అందులో రాజులుగా ఉండాలి ఇంకా మీరు మీ కులాలు మీ వంశాలు మీ మీ పేర్లు ఇవన్నీ మీకు ఇంకా కుదరదు ఇవన్నీ మీరు పెట్టుకోకూడదు మీ ఇంటి పేర్లు అవి తగిలించుకోకూడదు యేసుక్రీస్తు వారి దేవుని రాజ్య విషయం గురించి బోధించారు నువ్వెవరు పొందితే కింగ్ అయిపోవు మరి కింగ్ అయితే మరి నువ్వు ఇంటి పేరు ఏం పెట్టుకుంటావు నువ్వు పెట్టుకోకూడదు అలాంటి పేర్లు అవి తీసేయండి అందుకే ప్రపంచముల్లో బైబిల్లో తప్ప ఎవడి పుస్తకములో ఎవడి పేరు ముందనే ఇంటి పేరు ఉంటుంది కానీ బైబిల్లో ఎవరికి ఇంటి పేర్లు పేర్లుండో మతేశ్వరార్త ఒకటి ఒకటి మొదలుకొని ఒకసారి చూడండి మతే ఒకటి ఒకటి ఎవరికైనా ఇంటి పేరు చూపించండి అబ్రహా కుమారి డగ్గు అబ్రహాం అంతే ఇస్సాకు వాళ్ళందరి పేర్లు వాళ్ళందరి పేర్లు చూడండి పేర్లు ఇసాకు యోధ పెరుసు ఇస్రోను ఆరామ మినదాబు యొక్క సల్మాను బోయజు రూతు బీవి బోయజు ఏ అబ్రహాము ఎం ఊరియా ఎస్ సొలమోను కే ఉజ్జియా కే తాతబాబు ఉండవు సరే అండి నిజంగా బైబిల్లో పేర్లు పేరులోనే బుర్ర బుర్ర తిరిగిపోతుంటుందండి బుర్ర తిరిగిపోతుంటుంది ఎవరికైనా సరే అసలు ఎవరికి ఇంటి పేరు లేవండి నా ఇంటి పేరు ఎంజాన్స్ వెంటర్ ఎలాగొచ్చిందో మరి వచ్చిందండి బాబు అందుకేనండి బాబు బలవంతంగా తీసేశాను నేను అది తీసేస్తే చాలామంది ఎప్పటికీ వాళ్ళ ఇంటి పేర్లే తగిలించుకుంటారు అసలు తగిలించుకోవచ్చు మీరు దేవుని రాజ్యంలో ఉన్నవారు అసలు మీ ఇంటి పేర్లో తగిలించుకోకూడదు ఎందుకంటే ఏర్పరచబడిన వంశం ఇది అది ఏమని చెప్పగలరు మీది మీదే వంశం దేవుని వంశం ఏర్పరచబడిన వంశం ఇది దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు ప్రపంచములో ఉన్న వారంతా మారు మనసు పొంది క్రైస్తవులైతే వాళ్ళందరినీ రాజులని యాజకులని ఏర్పరచబడినటువంటి వంశమని అలా ఉండాలని అనుకున్నాను దేవుని రాజ్య విషయములను గురించి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారట శిష్యులకి ఆ మా గారికి కానీ మారు గారు కానీ మీ మిగిలినటువంటి అపోస్తులు కానీ వాళ్ళందరూ చూడండి వాళ్ళందరూ నిజంగా దేవుని రాజ్యంలోనికి అనేక మందిని తీసుకొని వచ్చారు ఆ రాజ్యంలోకి వచ్చిన వాళ్ళందరికీ ఒకటి చెప్పారు అంతే మీరు మారుమనస్పొందండి పొందండి మీ ఇంటి పేరు మీ వంశం అని అనుకోకండి మీరు మీరు రాజులు మీరు యాజకులు ఏర్పరచబడిన మీరు వంశము మీది ఇంకా మిగిలినటువంటి ఏ గోత్రాలు లేరు ఏ గోత్రాలు లేవు ఏ వంశాలు లేరు ఏ ఏ రకమైనటువంటి ఇంకా మీరు పెట్టుకోవడానికి వెళ్ళలేదు మీరందరూ దేవుని వంశం అని చెప్పాడు ఆయన ప్రేమ దేవుని పిల్లారా ఇలా యేసుక్రీస్తు వారు ఏం చేశారట అదే మూడవచనం తపసర కార్యాలు ఆయన శ్రమ పడిన కగపడుచు దేవుని రాజ్య విషయము బోధించు బోధించారట ఇగో పేతురు ఇలా ప్రారంభించాలి ఇలా ఇలా వస్తారు ఇలా బాబుదేశం పొందుతారు వీళ్ళందరూ దేవుని రాజ్యం అని అపోస్తులు పన్నెండు మందితో ప్రారంభమైనటువంటి ఆయన రాజ్యము ఈ పన్నెండు మంది కాకుండా మూడు వేల మంది బాప్తిజం పొందుతూ ఇలాగా మూడు వేల మందితో ఆరంభమైపోయింది దేవుని రాజ్యము దేవుని రాజ్యం వచ్చేస్తుంది సమీపించి ఉన్నది అని అక్కడ చెప్పాడు అపోసల కార్యాలు వచ్చేసరికి దేవుని రాజ్యం వచ్చేసింది దేవుని రాజ్యంలోనికి మూడు వేల మంది వచ్చేసారు ఆ మూడు వేల మందితో ప్రారంభమైనటువంటి మొదటి శతాబ్దంలోని దేవుని రాజ్యము దేవుని వంశము దేవుని ప్రజలు రాజులైన యాజకులు మీరే రాజులుగా ఉండాలి మీరే యాజకులుగా ఉండాలి మీరే పూజారులై ఉండాలి మీరే దేవుని ప్రజలై ఉండాలి దేవుని ప్రజలని చెప్పుకోండి దేవుని కుమారులని చెప్పుకోండి నా కొడుకుని బడిలో జాయిన్ చేసి తెలంగాణ రాయిస్తారండి మీ నాన్నగారు ఎవరండి అంటే దేవుడు అని రాదు సన్ ఆఫ్ గాడ్ అని రాస్తాను సన్ ఆఫ్ జాన్సన్ పెట్టారు అని అన్నా నిజంగా ఇదేటండి దేవుని కోమడు అంటే నోరు మూసుకొని రాయంటాను అంతే ఇంత కదా బళ్ళు రాయించారండి ఒక్కడు ఒక్కడు రాయించాడు ఒక్కడు సన్ ఆఫ్ గాడ్ అని రాయించుకుంటాడండి నిజంగా యేసుక్రీస్తు వారు బడికెళ్తే రాయి రాయించినేమో ఆయన బడికెళ్ళలేదు ఏమైనా రాయించారు చెప్పండి నిజంగా నిజంగా మీరు పిల్లలు అనుకోండి రాయండి ఆ పిల్లలు కలగ రాయండి సన్ ఆఫ్ గాడ్ అని రాయండి కనీసం ఆ హెడ్ మాస్టర్కైనా బుద్ధి వస్తుంది ఆ మాస్టర్కైనా టీచర్కైనా బుద్ధి వస్తుంది ఏడు సన్నాఫ్ దేవుని కుమ్మడువా నువ్వు నువ్వు దేవుని కుమాడు అయితే రాళ్ళు రొట్టెలు చేసుకొని అన్నాడు చూసావు ఆడికి బుర పిచ్చేకి పోయింది ఇడకి పిచ్చిపోవాలి దేవుని కుమాడు అంటేనే నీ మెంటలు వచ్చేస్తుంది ఒక్కొక్కడికి నేను కూతురుని పుట్టాను అనుకో ఆఫ్ మంకీ అని అన్నావు అనుకో ఆ సూపర్ ఇంకా ఆడ ప్రశ్న అడగడు వెరీ గుడ్ బ్రాకెట్లో డార్విన్ అని రాసుకుంటాడు ఏం రాశారండి దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించు చూ అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని అనేక ప్రమాణాలు అనేక ప్రమాణాలట ఏంటి ప్రమాణాలు అనదరేముంది కింద రుజువులు రుజువులు ఆ పోస్తలు నమ్మించడానికి అన్ని రుజువులు అవసరం అంటారా ఒక మనిషిని నమ్మించుకోవడానికి అన్ని రుజువులు అవసరం అంటారా ఒక మనిషిని దేవుని నమ్మించడానికి అనేక సాక్ష్యాలు అవసరం అంటారా అవసరం అంతే అనేక రుజువులట ఎందుకు వీళ్ళు ఏమి నమ్మేరేటండి వీళ్ళు వీళ్ళకేమైనా విశ్వాసం ఉందంటారా యశ్వరావు ఇలా చనిపోగానే అందరూ చేపలు పట్టుకోవడానికి గెలిపారు ఈయనెవరో మాకు తెలియదండి మా అమ్మతోడు మా నాన్నతోడు అంటూ గారే అంటే వీళ్ళందరూ ఎవరన్నమాట దేవుని నమ్మించడానికి చాలా రుజువులు అవసరం దేవునిని ఒక మనిషి తెలుసుకోవడానికి ఎన్నో రుజువులు కోరుకుంటాడు ఎన్నో ప్రమాణాలు కోరుకుంటాడు ఎన్నో రుజువులు అంటే మానవ జీవితంలో మనిషిని దేవుని వైపునకు మళ్లించడానికి ఎన్నో సాక్ష్యాలు చూపించాలి అందుకే డైరెక్టర్ గారు ఏ సాక్ష్యం ఉంటే బాగుంటుందని నన్ను ఆలోచించే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ మొత్తం శాస్త్రవేత్తలందరినీ కొట్టడం మొదలు పెట్టారు ఇగో ఈ సైన్స్ బైబిల్ ఉంది ఇది బైబిల్ ఉంది ఆ పాయింట్ బైబిల్ ఉంది ఈ పాయింట్ బైబిల్ ఉంది ఈ పాయింట్ బైబిల్ ఉంది ఇది బైబిల్లో ఉంది ఇది బైబిల్లో ఉంది ఇది బైబిల్లో ఇది బైబిల్ ఇన్ని ఎన్ని రుజువులు ఎన్ని సాక్ష్యాలు చూసారా సకల శాస్త్రాలు ఎన్ని ఎన్ని శాస్త్రాలండి ఆయన ఎన్ని శాస్త్రాలండి బాబోయ్ ప్రతి బిట్టు శాస్త్రపరమైనటువంటి ప్రతి సంగతి బైబిల్లో ఉందని ఎందుకని చెప్పారంటే అనేక రుజువులు చూపించాలి మనిషిని నమ్మించడానికి నోరు నోరు మూసుకొని నమ్మించాలని కూడా దేవుడు అనుకోలేదు మనిషిని నమ్మించడానికి దేవుడే సాక్ష్యాలు అవసరమనే కోట్లు సాక్ష్యాలు ఉన్నాయి ఈ సృష్టిలో ఒక పువ్వు సాక్ష్యం దేవుడు చేశాడు అన్నానికి దేవుడు ఉన్నాడు అనడానికి ఒక కాయ దేవుడు చేశాడు అనడానికి ఒక ఆకు దేవుడు చేశాడు అన్నానికి ఒక ఇసుక దేవుడు చేశాడు అన్నాడు ఒక నీరు దేవుడు చేశాడు అన్నానికి ఒక తీపి ఒక పులుపు ఒక కారం ఏమంటారు ఇవన్నీ సాక్ష్యాలు కదా చెప్పండి ఏది చూడనివ్వండి ఇది చేసింది దేవుడే 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 విశ్వంలో ఉన్నవన్నీ ఈ భూమి మీద ఉన్నవన్నీ జీవరాశులన్నీ పక్షి కానీ జంతువులు కానీ పురుగులు కానీ ఏది చూడండి ఇది దేవుడే చేశాడు సాక్ష్యం ఇది దేవుడే చేశాడు సాక్ష్యం నువ్వు చేయలేవు సాక్ష్యం దేవుడే చేశాడు సాక్ష్యం నువ్వు చేయలేవు సాక్ష్యం ఎన్ని రుజువులు ఎన్ని రుజువులు ఎన్ని రుజువులు ఒక మనిషిని నమ్మించడానికి దేవుడే ప్రకృతిలో ఎన్నిటినో రుజువులుగా పెడితే అపోస్తులను నమ్మించడానికి వాళ్లను సిద్ధపరచడానికి ధైర్యపరచడానికి అనేక రుజువులతో అనేక ప్రమాణాలను చూపి తమ వచ్చాడు నాకు ఇప్పటికే అనుమానం ఉందంటున్నాడు చూడండి అయ్యి బాబు చనిపోయినోళ్ళని లేపినటువంటి అతను రోగుల్ని లేపినటువంటి అతను కుంటి లేపినటువంటి అతను ఎన్నో రోగాలను పోగొట్టినటువంటి అతను బ్రహ్మాండంగా స్పాట్లో దర్ 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 దాని అయిపోతుంటేనట ఈతనకు అనుమానం వచ్చిందట ఏం చేయాలి నా వేలిపెట్టి పెట్టి ఆయన గాయాలు చూస్తే గానీ నేను నమ్మనే నమ్మనోచ్చు అని అన్నాడు బా మనిషి ఎలా టోడంటే మహాముడు అండి మనిషిని నిజంగా మీరు ఒకటే అనుకోవాలి అబ్బాయి ఎవరైనా నమ్మడు రైడు నమ్మడు నమ్మడు ఏం చేయాలి సాక్ష్యాలు సాక్ష్యాలు అందుకే మూడు రోజుల ప్రసంగాలో ఆరుగురు స్పీకర్స్తో ఎన్ని సాక్ష్యాలు చెప్పండి ప్రతి సభలో ఎంత ఎన్ని రకాలైనటువంటి విషయాలు చెబుతుంటారు ఇవన్నీ ఏమనుకున్నారు సాక్ష్యం ఎన్ని సాక్ష్యాలు మనిషిని నమ్మించడానికి ఎన్ని సాక్ష్యాలు మనిషిని నమ్మించడానికి ఎన్ని ప్రసంగాలు మనిషిని నమ్మించడానికి అరవై ఆరు పుస్తకాలు మనిషిని నమ్మించడానికి ఈ ప్రకృదంతా సాక్ష్యం 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 రుజువు 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 ప్రమాణాలు 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 చివరికి ఇంద్రధనస్సు కూడా ఎందుకు వస్తున్నాయి ఏడు రంగులు అది ఎవరు వచ్చి ఎవరిచ్చినది దేవుడిచ్చింది ఎప్పుడు ఇచ్చినది ఆదాం పుట్టినప్పుడు కాదు కాలంలో ప్రతిదానికి సాక్ష్యం రుజువు ఎన్నో రుజువులు చూపించారట ఆయన తోమా జాగ్రత్త ఎప్పటికైనా నమ్ముతావా పేతురు నువ్వు నమ్ముతావా వ్యవహారం మొత్తమే ఇక మొత్తం మీ అందరూ నమ్ముతారా మీరు నమ్ముతారా 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 ఓకే అలాగే అలాగే వాళ్ళందరూ సిద్ధపరిచాడు అనేక రుజువులను చూపించి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనను మళ్ళీ మీద మళ్ళీ ఇదొక పెద్ద పాయింట్ ఇగో నేను చచ్చిపోయాను నన్ను సమాధి చేశారు అదిగో మీద నుండి నాకు మేకలు వేశారు చంపేశారు కదా ఇదిగో నేను సజీవునిగానే ఉన్నాను ఇగో నేను తిరిగి లేచాను నేను ఒక శవాన్ని అనుకోకండి నేను తిరిగి లేచాను నేను సజీవుణ్ణి దయచేసి నమ్మండి నన్ను అర్థం చేసుకోండి ఇంకో నేను మీ దగ్గరికి వచ్చాను దేవుని రాజ్యం రావస్తుంది ఈ విషయాలన్నీ చెప్పి 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 తన్ను తాను సజీవునిగా కనపరచుకొనను అంటే అపోస్తుళ్ళు పన్నెండు మందిని నమ్మించడానికి ఎంత తలపోట అయిపోయిందో యేసప్రభుకి మీరు ఆలోచించాలి సరేండి ఇగో నేను సజీవునిగా ఉన్నాను ఇగో నన్ను దేవుడే లేపాడు నేనేదో శిలువ మీద నన్ను పారిపోలేదు నన్ను సమాధిలో పెట్టిన తర్వాత నన్ను ఎవరో పనులు పక్కకు తీసుకెళ్ళిపోయి ఏదో మందులేసి బతికించేశాను అనుకోకండి మీరు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు నన్ను ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు అనుకోకండి లేదు లేదు నేను దేవుని కుమారుడను నేను బ్రతికాను తిరిగి లేచాను ఇదిగో సజీవుడిగా ఉన్నాను ఆయన సజీవులకే దేవుడు ఎన్ని రుజువులు చూపించుకున్నారండి ఎన్ని రుజువులండి ఎన్ని రుజువులండి ఎన్ని సాక్ష్యాలండి ఒక మనిషిని ఒప్పించడానికి మీకు అంతే మనకంతే ఎన్నో ప్రసంగాలు చేసి 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 అలిసిపోవాల అప్పటికి మీకు గురు కుదుర్త దేవుని అయితే ఇక్కడ నుండి నేను దేవుని దగ్గరికి వచ్చేస్తానని కొంతమంది ఎందుకు రాలేదంటే వాళ్ళకి ఇంకా రుజువులు సరిపోలేదు ఇంకా వాళ్ళకి సాక్ష్యాలు నాకు సరిపోలేదు కాళ్ళు తరగొట్టి జబ్బలు తగ్గొట్టేసి అన్నీ అయిపోయి బాగా రోగాలు వచ్చి దేవుడు ఒకే ఒక దేవుడు గుద్దు మీద గుద్దు గుద్దు మీద గుద్దు గుద్దు మీద గుద్దు గుద్దుతుంటే అప్పుడు రేపటి నుండి దేవుడి దగ్గరికి వచ్చేస్తానని అంటారు అది అంటే అపోస్తలు నమ్మించడానికి ఎన్ని సాక్ష్యాలను కనపరిచండి సజీవనిగా తన తాను కనపరుచుకొనిగో నమ్మండి నేనే యేసుని నేనే మెస్సైని ఆ ప్రవక్తలందరూ గ్రంథాల్లో రాయబడినది అంతా నా గురించే నేనే దేవుని కుమారుడును నేనే జ్యేష్ఠ కుమారుడును నేనే పరలోకంలో పుట్టిన వారును ఇగో నేను అక్కడి నుండి వచ్చాను ఇవన్నీ యేసుక్రీస్తు వారు అపోస్తులు పన్నెండు మంది చెప్పుకున్నారట అలా చెప్పుకొని ఆయన వారిని కలుసుకొని నాలుగో నువ్వు ఎలాగూ ఆజ్ఞాపించాను ఆజ్ఞాపించేటట్టుగా సాక్ష్యాలు సరిపోతాయి కదా ఈ ఆజ్ఞాపిస్తున్నాను ఎక్కడి నుండి ఏవని వచ్చే ఆదివారం కళ్ళు మూసుకోండి మా తండ్రి మనిషిని నమ్మించడానికి తండ్రి ఎన్ని రుజువులు తండ్రి ఎన్ని రుజువులు ఎన్ని రుజువులు నిజంగా గుడ్డిగా నమ్మమని మీరు అనలేదు ఎన్నో సాక్ష్యాలు ఇప్పటికీ నాయన మీ గురించిన సాక్ష్యాలు మిమ్మల్ని నమ్మడం నమ్మడానికి ఎన్నో ఆధారాలు ఇచ్చారు అయినా నమ్మకపోతే నమ్మని వానికి శిక్ష విధిపబడినని చెప్పారు బ్రతుకుండగా మనిషి నమ్మాలి అది మిమ్మల్నే నమ్మాలి కానీ మిమ్మల్నే నమ్మడం లేదు అందరినీ నమ్ముతున్నారు ఈ మనుషులను నమ్మించడానికి మేము అనేక సాక్ష్యాధారాలతో మీ మాటలు చెప్పగలిగేటట్లు సహాయం చేయమని స్వీకృతి పేరట ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాం తండ్రి ఆమె